గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య మాట్లాడుతూ, 2-3 ఏళ్లు తీయాలనుకోలేదు, కథని నమ్ముకుందాం, శరవేగంగా తీసేశాం, చిన్న ప్రయత్నం కాదిది, చాలా చాలా పెద్ద ప్రయత్నం, సినిమా సూపర్ గా వచ్చిందని బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద కలకలం రేపుతున్నాయి. బాలయ్య డైలాగ్ ఎలా అన్నాడో తెలియదు కానీ ఈ డైలాగ్స్ టాలీవుడ్ లో ఇద్దరికి వర్తిస్తాయా అన్న డౌట్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినా చాలా మంది మాత్రం పెదవి విరిచారు. సినిమాను 2 ఏళ్ల పాటు కష్టపడి తీస్తే సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేదన్న చర్చ నడిచింది. ఈ క్రమంలో శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని బాలయ్య 2 ఏళ్లు తీయాలనుకోలేదు, సూపర్ గా వచ్చిందని చెప్పడం చూస్తే బాలయ్య కౌంటర్ బాహుబలికేనా అని కొందరు చర్చించుకుంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై చర్చ ఎలా ఉన్నా రాజమౌళి మాత్రం శాతకర్ణి సినిమాను 8 నెలల్లో పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ కి అభినందనలు తెలిపాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబులిచ్చాడు. ఇక చిరు ఖైదీ నెంబర్ సినిమా కోసం ఆపసోపాలు పడ్డాడు. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసి చివరకు కోలీవుడ్ లో హిట్ అయిన కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. సో ఈ లెక్కన బాలయ్య డైలాగ్స్ చిరుకేనా అని మరో చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా రాజమౌళి బాలయ్య సినిమాను మెచ్చుకోవడంతో బాలయ్య పంచ్లైతే చిరుకైనా అయి ఉండాలి, లేకపోతే సాధారణంగా అన్నవి అయినా అయి ఉండాలనుకోవాల్సిందే. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.